నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పట్టాదారు పాసు పుస్తకం జారీ కోసం దరఖాస్తు రుసుమును 1000 రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 45 రూపాయలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 1000 రూపాయలకు చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఫీజు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే కొత్త పాసు పుస్తకం కోసం డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని TM 33 పరిధిలోకి మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది. ధరణి పోర్టల్ ప్రక్షాళనలో భాగంగా టెక్నికల్ మాడ్యూల్లో ఈ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సర్కార్. ఈ మాడ్యూల్లో ఇప్పటికే 10 ఆప్షన్స్ ఉన్నాయి. పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, నాలా నుండి వ్యవసాయ భూమిగా మార్చడం వంటి అంశాలున్నాయి. తాజాగా సర్వే నెంబర్ DS పెండింగ్ ఆప్షన్ను కూడా చేర్చింది. మరోవైపు ఇదివరకే GLM లో దరఖాస్తు చేసుకున్న వారివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రైతుల భూముల వివరాలు పట్టాదారు పాసు పుస్తకాల్లో రెవెన్యూ అధికారులు నమోదు చేస్తారు. పట్టాదారు పాసు పుస్తకం ఒకవేళ జారీ కాకపోతే డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో BRS సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్లోనే భూముల వివరాలను చేర్చారు. ధరణి పోర్టల్పై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్యలపై కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కోసం రుసుమును పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలను అమలుకు దూరంగా ఉంటాయని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని రైతులు అంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఈ అంశం తెర మీదికి రావడంతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. పంటల రుణమాఫీ విషయంలో విపక్ష పార్టీలు రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. ఆగస్టు 15లోపుగా రుణమాఫీని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అయితే పాసు పుస్తకాల జారీ విషయంలో తాజాగా జారీ చేసిన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకం జారీ కోసం దరఖాస్తు రుసుమును 1,000 రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 45 రూపాయలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 1,000 రూపాయలకు చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఫీజు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే కొత్త పాసు పుస్తకం కోసం డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఎవరైనా కూడా కాల్ చేసి తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి.
ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని TM33 పరిధిలోకి మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది. ధరణి పోర్టల్ ప్రక్షాళనలో భాగంగా టెక్నికల్ మాడ్యూల్లో ఈ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది సర్కార్. ఈ మాడ్యూల్లో ఇప్పటికే 10 ఆప్షన్స్ ఉన్నాయి. పేరు మార్పు, భూమి స్వభావం మార్పు ఈ విధంగా ఉన్నాయి. ఇక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, హరిప్రసాద్ గారు. చెప్పండి. మీరే చెప్పాలండి, మరి ఈ విధంగా రుసుము పెంచడానికి ఏ విధంగా భావిస్తున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదు మేడం. 45 రూపీస్ నుండి ఒకటేసారి 1000 రూపీస్. అండ్ ఇంతకు ముందు మీ ఛానల్ స్క్రోలింగ్ వస్తుంది, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి ఇంతకు ముందు పోస్ట్ లో వచ్చేవి ఇంటికి, రిజిస్ట్రేషన్ అయినా వారంలో 10 డేస్ లో. దానికోసం కూడా ఇప్పుడు ఎందుకు తిరగాల్సి వస్తుంది ఆఫీస్ చుట్టూ? ఓకే, ఇదేనండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. తాజాగా సర్వే నెంబర్ DS పెండింగ్ ఆప్షన్ కూడా చేర్చింది. మరోవైపు ఇదివరకే GLM లో దరఖాస్తు చేసుకున్న వారివి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రైతుల భూముల వివరాలు పట్టాదారు పాసు పుస్తకాల్లో రెవెన్యూ అధికారులు నమోదు చేస్తారు. పట్టాదారు పాసు పుస్తకం ఒకవేళ జారీ కాకపోతే డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో BRS సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్లోనే భూముల వివరాలు చేర్చారు. ధరణి పోర్టల్పై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్యలపై కమిటీని ఏర్పాటు చేసింది, సమస్యలపై అధ్యయనం కూడా చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. పట్టాదారు పాసు పుస్తకాల జారీ కోసం రుసుమును పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలను అమలుకు దూరంగా ఉంటాయని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. We'll be right back.
ఎన్నికల సమయంలో ఈ అంశం తెర మీదకి రావడంతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. పంటల రుణమాఫీ విషయంలో విపక్ష పార్టీలు రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు చేస్తున్నాయి. ఆగస్టు 15 లోపుగా రుణమాఫీని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అయితే పాసు పుస్తకాల జారీ విషయంలో తాజాగా జారీ చేసిన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకం జారీ కోసం దరఖాస్తు రుసుమును 1000 రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో 45 రూపాయలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 1000 రూపాయలకు చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఫీజు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే కొత్త పాసు పుస్తకం కోసం డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొత్తం మీద పట్టాదారు పాసు పుస్తకం రుసుము గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైంది కాదు అంటూ అటు రైతు సంఘాలు అదేవిధంగా ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ సర్కార్ అయితే దీనికి సంబంధించి కూడా పునరాలోచన చేయాలి అంటూ, రైతుల గురించి ఆలోచించాలి అంటూ కూడా మరి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.